ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేయండి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నా మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆర్బిటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక శిక్షణ తరగతులు. డివిజన్ స్థాయి విద్యుత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక శిక్షణ తరగతులు. ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2020 నుండి 2021 శిక్షణ తరగతుల్లో మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ అభివృద్ధి గురించి సూచనలు సలహాలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ చేతన్. ప్రాసెస్ ఓరియంటెడ్ లాగా ఉంది. అందుగురించి పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్ అనేది మనం ఎన్షూర్ చేయాలి. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఈ పుస్తకంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ దీంట్లో మనము ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ ప్లాన్స్ ఎఫెక్ట్ అవ్వాలి. సో అట్లా చూసినప్పుడు దీంట్లో మహిళల్ని ఇన్వాల్వ్ చేయమని ఉంది. గ్రామసభలో మహిళా ప్రాధాన్యం అనేది తీసుకున్నాను. దీనికి నేనేం చెప్తానంటే మళ్ళీ మనం ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ సమీక్షించే బదులు ఆల్రెడీ డిఆర్డీ ఆధ్వర్యంలో మనకు ఎస్ఎస్జి నెట్వర్క్ మహిళలతోనే నడుస్తుంది. ఈ ఎస్ఎస్జి నెట్వర్క్ ఆ అప్రోచ్లో కూడా చాలా వరకు మనం పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ చూసిన పక్షంలో ఇప్పుడు డెవలప్మెంట్ ప్లాన్తో అవి సింకనైజ్ అవుతాయి. పేదరిక నిర్మూలన ఇప్పుడు ఎస్ఎస్జి నెట్వర్క్లో కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ వచ్చి పావర్టీ రిడక్షన్, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి, అట్లాగే మానవ వనరుల అభివృద్ధి అన్నారు రెండోది ఆబ్జెక్టివ్ డెవలప్మెంట్ ప్లాన్లో. సో అక్కడ కూడా మరి మనము మహిళని సెంటర్గా తీసుకుని ఎస్ఎస్జి నెట్వర్క్ ద్వారా అనేక డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ద్వారా, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మనం వాళ్ళని ఎన్నో ఆస్పెక్ట్స్లో వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సోషల్ డెవలప్మెంట్ ఆబ్వియస్లీ, సో సోషల్ డెవలప్మెంట్ కూడా మీకు ఇండైరెక్ట్గా ఈ ఎస్ఎస్జి నెట్వర్క్లో జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి, ఎకనమిక్ డెవలప్మెంట్, ఎన్నో ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ ఎస్ఎస్జీస్ టేకప్ చేస్తున్నాయి. దానికి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ సేవింగ్ అమౌంట్ కావచ్చు, లేదా బ్యాంక్ ద్వారా తీసుకున్నటువంటి లింకేజ్ రుణం కావచ్చు, ఇంకా వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అప్పుడప్పుడు. అక్కడ కూడా మనం ఆరోగ్యం గురించి, తర్వాత న్యూట్రిషన్ గురించి వాళ్ళకి మనం చెప్తాం మనం. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసే ప్రాసెస్లో చాలా స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో గ్రామంలో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని, వాళ్ళ యొక్క అవసరాలు ఏమి, ఆశలు ఏమి, వాటిని డెవలప్మెంట్ ప్లాన్లో ఎలా రిఫ్లెక్ట్ చేయాలనే విషయంలో
వీఓ విలేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో విస్తృతంగా విలేజ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అక్కడ మినిట్స్లో కూడా డిస్ట్రిక్ట్ చర్చ చేసి మరి తీర్మానాల రూపంలో రాసుకొని ఆ తీర్మానం కాపీని మీరు తెచ్చుకుంటే అప్పుడు ఈ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసే ప్రాసెస్లో పీపుల్స్ పార్టిసిపేషన్లో భాగంగా మనం మహిళలకి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఆకాంక్షలు ఏమి అనే విషయాలు మనం తెలుస్తాయి అన్నమాట. సో ఆ రకంగా వీఓలో కూర్చోవలసిందిగా మనం చెప్తున్నాను అనమాట. అంటే ఎవరైతే గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ, తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్ ప్రధానంగా వీళ్ళు ముగ్గురు ఆప్టే వీఓలో కూర్చొని డెలివరేషన్స్ ఈ డెవలప్మెంట్ ప్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే పెట్టి మాట్లాడి అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుని రాసుకుంటే మహిళలు యొక్క ఆస్పెక్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. రెండోది బాలల సభలోని ఇచ్చారు. సో బాలల సభలు అంటే మనం మామూలుగా వెళ్ళి గ్రామంలో పిల్లలంతా రండి మేమేదో మాట్లాడతామంటే నాకు తెలిసేది అంత మొబైల్ చేయడం కూడా కష్టమే. సో అందువల్ల ప్రతి సెక్రటరియట్ పరిధిలో స్కూల్స్ రెండు కానీ మూడు కానీ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండట్లేదు. హై స్కూల్ ఉండొచ్చు, మిగతాది రెండో మూడో ఎలిమెంటరీ స్కూల్స్ లేదా అప్పర్ ప్రైమరీ స్కూల్ అట్లాంటివి ఉండొచ్చు. కాబట్టి ఆ స్కూల్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 9వ తరగతి పిల్లలు వస్తున్నారు, ఇంకా అవసరమైతే ఇంకా కొంతమంది పిల్లలు రమ్మని ఆ పాఠశాల ఆవరణలోనే మరి ఉపాధ్యాయ సమక్షంలో ప్రతి స్కూల్కి పేరెంట్స్ కమిటీ ఉంది, పేరెంట్స్ కమిటీని కూడా రమ్మని మరి స్కూల్ చిల్డ్రన్ కూడా కూర్చోపెట్టుకొని డెవలప్మెంట్ ప్లాన్లో మరి మనం ఈ పిల్లల యొక్క అంటే వాళ్ళ దృష్ట్యా వాళ్ళ మనం ఈ డెవలప్మెంట్ ప్లాన్కి ఏమి రిఫ్లెక్ట్ అవ్వచ్చు అనేది మనకు వాళ్ళతో మాట్లాడినప్పుడు అవగతం అవుతుంది. దానివల్ల ఈ చిన్నపిల్లల యొక్క భాగస్వామ్యం మనం ఎన్షూర్ చేసినట్లు అవుతాం. ప్రధానంగా ఇక్కడ పిల్లల విషయంలో కేవలం ఎడ్యుకేషన్ కాకుండా వాళ్లకు సంరక్షణ వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఈ హక్కుల గురించే ప్రధానంగా దీంట్లో మాట్లాడుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిరోధం, అట్లాగే అక్కడ ఎవరైనా డిజేబుల్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏమి, సో ఇంకా ఎట్లా పౌష్టికాహారం, మధ్యాహ్న భోజన పథకం ఎట్లా జరుగుతుంది, సో ఇట్లాంటి విషయాలు అన్నమాట. ముఖ్యంగా ఇటీవల కాలంలో మరి ఆడపిల్లలు గర్భస్థ దశలోనే చనిపోతూ ఉన్నారు. ఇట్లా మనం పిల్లల అక్రమ రవాణా, పిల్లల ఆరోగ్యం, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ ఒక అప్డేట్ మాట్లాడిన దానివల్ల ఆ పిల్లలు భాగస్వాములు అవుతారు, వాళ్ళు చెప్పే అభిప్రాయాలు మనం వెలిగించినట్లు అవుతుంది. కాబట్టి ఈ ప్లాన్ తయారు చేసే ముందు ఆ గ్రామ సచివాలయ పరిధిలో స్కూల్ వారీగా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల పర్సెప్షన్లో పిల్లలకి సంబంధించినటువంటి అభిప్రాయాలు, అట్లాగే పేరెంట్ కమిటీస్ కూడా రమ్మనండి. పేరెంట్ కమిటీస్ పిల్లల విషయాల పట్ల వాళ్ళ యొక్క హక్కుల దృష్ట్యా వాళ్ళ అభిప్రాయాలు, పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని భాగస్వామ్యం చేయండి, ఆ రకంగా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయండి. మండలాల నుంచి ఇప్పుడు ఎంపీడీఓ వచ్చారు, ఈఓ పిఆర్టీ వచ్చారు, ఆ తర్వాత రిప్రజెంటేటివ్గా రిసోర్స్ పర్సన్గా పంచాయత్ సెక్రటరీ డిసిలర్స్ని వచ్చారు. మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మరి ఈ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసే ప్రాసెస్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నా యొక్క సూచనలు కొన్ని ఏంటంటే గ్రామ సచివాలయంలో పనిచేసే అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయండి, నో బడీ ఈజ్ ఎగ్జెంప్టెడ్. సో ఆల్ ఫంక్షనల్ రెసిడెంట్స్ వర్కింగ్ ఇన్ ది విలేజ్ సెక్రటరీయేట్ ఈ ఓరియంటేషన్లో పార్టిసిపేట్ అవ్వాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, డెవలప్మెంట్ ప్లాన్ మీరు తయారు చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే మనకు ఈ అంత్యోదయ క్వశ్చనైర్ ఉందో ఆ క్వశ్చనైర్లో దేర్ ఆర్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే సెక్టర్ ఇచ్చి మళ్ళా ఆ సెక్టర్లో మీకు చాలా యాక్టివిటీస్ అన్ని ఉంటాయన్నమాట. సో అట్లా సెక్టర్ చూసినప్పుడు మరి దాదాపు ఎన్ని ఉన్నాయి యాక్టివిటీస్ అన్నీ కలిపితే లాస్ట్లో 14 యాక్టివిటీస్ వచ్చినాయా, 29. సో 29 సెక్టర్స్ ఉన్నాయి. ఈ సెక్టర్స్ని నేను ఏమంటానంటే డెవలప్మెంట్ ప్లాన్ మీరు తయారు చేసేటప్పుడే సచివాలయంలో కూడా
मन को प्रधान सचिवालय में पाचे ट्वेंटी नई सैक्टर्स सेक्रेटरी असिस्टेंट की टैग अवाली डिविजन स्थाई विद्युत कमिटी समावेश जिला कलेक्टर पोला भास्कर डिविजन स्थाई विद्युत कमिटी समावेश जिला कलेक्टर पोला भास्कर मरियु अधिकारुलु ఇంత ముందు మనకు పోయిన నెల 15వ తేదీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది అందరికి తెలుసు. అలాగే పోయిన నెల 29 యాక్చువల్ షెడ్యూల్ ఉండింది అంటే కారణాలు చూసుకొని ఈరోజు షెడ్యూల్ వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలా దాని మీద మన కలెక్టర్ గారు సంతృప్తి చేస్తారు. అందరూ కలెక్టర్ గారి సూచనలు పాటించి ఈ కార్యక్రమాన్ని దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ कार्यक्रम अमल डिंदी वेटने पनि मोटमोदे ओरियंटेश कटक्टा यूथ ओरियंटेश कटक्टा ग्राम स्थाई वालू मन को प्रजल की चेरव अंदव यह ग्राम स्थाई मन इंदा चुनाव बीआरओ अग्रिकल सब एनर्जी मुगर उ అయితే ఇక్కడ మనకు ఏదైనా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కొంతమంది మనకు సహాయ సహకారాలు ఇచ్చేటువంటి గ్రామ ప్రజలు కూడా మనతో ఉంటే కనుక అప్పుడు మనం ఈజీగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామ స్థాయిలో ఆల్రెడీ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు. మనం ఇటీవల కాలంలో మరి ఫార్మ్ మెకనైజేషన్ కింద ఒక ఫార్మర్స్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. మేము తిరిగి వెళ్ళిన తర్వాత ఈ ఓరియంటేషన్ కండక్ట్ చేయడానికి ఈ ముగ్గురు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో సెక్రటరీ వారుగా విఆర్ఓ ఎనర్జీ అసిస్టెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ తర్వాత ఈ ఫార్మర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఫార్మ్ మెకనైజేషన్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు కుదరకుంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే అగ్రికల్చర్ ఆఫీసులు ఆ సంబంధిత గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్తో సంప్రదించి ఒక కనీసం ముగ్గురు తప్పు కాకుండా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఐడెంటిఫై చేసుకోండి. నేనే కమ్యూనికేషన్ చేయడానికి దాని దగ్గరికి అంతగా ఉపయోగపడుకుంటే వేరే ఎవరైనా తప్పు కాకుండా ఐదు తీసుకుంటే ఇన్వాల్వ్ చేయండి. సో ఆ రకంగా ఈ అమలు కార్యక్రమాన్ని పబ్లిసిటీ మెటీరియల్ ఉపయోగించి ప్రజల అవగాహన కల్పించడం దానికోసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పోస్టర్ని తయారు చేశారు. ఆ పోస్టర్స్ని మనం గ్రామ సచివాలయంలో మరి డిస్ప్లే చేయాలా గ్రామ సచివాలయంలోనే కాకుండా మన ఈపీసీటీఎల్ వాళ్ళ ఆఫీసులో ఏదైనా గ్రామ సచివాలయాల సబ్ స్టేషన్ దగ్గర పాటు ఏదైనా చిన్న చిన్న వాళ్ళ ఆఫీసులు ఉంటే అక్కడ డిస్ప్లే చేయండి. ఇంకా గ్రామంలో కంటిన్యూస్ ప్లేసెస్ ఉంటాయి ఏదైనా కాస్త ఎక్కువ మంది కూడి హోటల్ కానీ లేదా టీ కొట్లు కానీ లేదా ఏదైనా బస్ స్టాప్ దగ్గర కానీ అన్ని గ్రామ సచివాలయం బేసిస్ కానీ ఆ గ్రామ సచివాలయం పరిధిలో ఏ కూడల దగ్గర ఈ పోస్ట్ కనిపిస్తే పరిమితి కనిపిస్తుంది అనే బట్ గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం గ్రామ కమిటీ ఈ ఆదర్శ రైతులు అందరూ కలిసి గ్రామ సభ నిర్వహిస్తారు. కాబట్టి అంటే అవన్నీ కూడా గ్రామాలు పంపిణీ ఏ విధంగా పబ్లిసిటీ చేయాలి. కాబట్టి ఈ పబ్లిసిటీ యాక్టివిటీస్లో రెండే విషయాలు ఇంకా ఎవరైనా మరి మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఒక మండలానికి ఒక ఆటో పెట్టి ఏదైనా రికార్డ్ తీయించి ఒకవారి ప్రచారం చేస్తే ఈ సేలియంట్ ఫీచర్స్ అన్ని కూడా దట్ ఈస్ థర్డ్ అది ఓన్లీ ఏఈ లెవెల్లో మండలానికి ఒక ఆటో పెట్టి ఒక రోజు అంతా చేసినా చాలు. సో ఏ రోజుకి ఆ రోజు సోమవారం వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా వీలైతే ఆ రాత్రి కొట్టేసేయాలి చేసేసేయాలన్నమాట. అట్లా చేసేస్తే కనుక మనకు ఈజీ అయిపోతుంది. సో ఏదేమైనప్పటికీ గురువారం సాయంత్రానికి ఈ రకంగా దరఖాస్తులు తీసుకుని సైమల్టేనియస్గా ఆన్లైన్లో డేటా అంతా కూడా అప్లోడ్ చేసే బాధ్యత ఏఈ తీసుకోవాలి జరుగుతుంది అన్నమాట. సో మన పని ఇప్పుడు ఈ దరఖాస్తులు తీసుకొని ఈ డేటాను అప్లోడ్ చేయడమే. సో ఇదే ఇష్యూ దీంట్లో. సో మనం ఈ మొత్తం అంతా కూడా ఈ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత డేటా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏది మనకు అనాథరైజ్గా కనెక్షన్ బయట ఉండడానికి వీలు లేదు. ఆ విషయం మీద అంతా క్లారిటీ తీసుకోండి. తర్వాత
ఈ కార్యక్రమం పట్ల కొంతమంది రాజకీయంగా అపోహలు అట్లాగే కొన్ని అడ్డంకులు ఆటంకాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల్లో నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా రైతులకి నష్టం జరగట్లా అతను ఎంత కరెంటు నీటి వినియోగం కోసం వ్యవసాయానికి సంబంధించి అతను వాడితే ఆ వచ్చే బిల్లు అంతా కూడా ప్రభుత్వం అతను అకౌంట్లోకి జమ చేస్తుంది, తిరిగి సీసీ సింగిల్ కట్టాలి. దానివల్ల అతని ప్రయోజనం చేకూరుతుంది తప్ప నష్టమేమీ చేకూరదు. మరి మీటర్ పెడితే ఏదో ఆ మీటర్ అంటే ఒక రకమైనటువంటి ఒక అప్రహెన్షన్ని కొంతమంది క్రియేట్ చేసి తదుపరి ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తారు లేదా ఏదో చేస్తారు అన్నటువంటి ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. మీరు స్పష్టంగా ప్రభుత్వం హామీ ఇస్తానండి, రాబోయే 30 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం అని గ్యారంటీగా చెప్తా ఉన్నారు. అది మీటర్ పెట్టి ఇస్తే మీటర్ పెట్టకపోతే ఇస్తేమే? సో మీటర్ పెట్టిన దానివల్ల నష్టం కూడా ఏం జరుగుతుంది, దానివల్ల లాభాలు ఉన్నాయి తెలిస్తే. అందువల్ల ఈ విషయాన్ని మనం ముఖ్యంగా రైతులకి గట్టిగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాగే ఎంత కరెంటు కాలుస్తే అంత బిల్లు వచ్చి ఆయన అకౌంట్లో పడుతుంది, అతను కడతాడు, డబ్బులు కడతాడు. కాబట్టి మరి ఒక రకమైనటువంటి ఒక నైతికంగా ఒక హక్కు కలుగుతుంది. కంపెనీ ఏదైనా తప్పు చేసిన సరఫరాలో లేకపోతే మరి ఇతరత్ర ఏమైనా సరే ఒక వినియోగదారుగా అతనికి నైతికంగా హక్కు కూడా వస్తుంది. దీనికంటే మించి మరి మనం ఈ వ్యవసాయ రంగంలో ఎంత కరెంటు వినియోగిస్తూ ఉన్నాం, మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, మధ్యలో ఎంత లాస్ అవుతా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కంపెనీకి తెలుస్తాయి. రైతు కూడా నేను ఇంత కరెంటు వినియోగించాను, ఇంత బిల్లు వచ్చింది, ప్రభుత్వం నుంచి నాకు ఇంత అమౌంట్ రీఎంబర్స్ అయింది, నేను తిరిగి మళ్ళీ కంపెనీకి ఇంత కట్టాను, ఈ విషయాలన్నీ కూడా అవగతమవుతాయన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు రైతుకి ఇస్తుంది. కాబట్టి తన జోబిలోంచి కట్టాల్సినటువంటి పని లేదు, కాబట్టి రైతు అపోబడాల్సిన పని ఏంటి లేదనే విషయం మనం స్పష్టం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మరి ఇన్స్టిట్యూషనల్గా ఇంప్లిమెంటేషన్ కమిటీస్ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దాంట్లో విలేజ్ లెవెల్ కమిటీ, ఆ తర్వాత మండల లెవెల్ కమిటీ, డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంది. ముఖ్యంగా ఈ విలేజ్ లెవెల్ కమిటీ అనేది ఒక క్రియాశీలకంగా పాత్ర పోషించాలి. దాంట్లో విఆర్ఓ, ఆ తర్వాత అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆ తర్వాత ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. ఎనర్జీ అసిస్టెంట్ మరి కన్వీనర్గా సమన్వయం చేయాలా, విఆర్ఓ ఆ తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ పథకాన్ని అమలు చేసే విధంగా సపోర్ట్ సర్వీస్ ఎక్స్టెండ్ చేయాలా, మండల స్థాయిలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు సభ్యులుగా ఉండి ఎంఆర్ఓ నోడల్ ఆఫీసర్గా ఉండి తర్వాత ఎవరైతే సిపిసిడిఎల్ ఏఈ ఉంటాడో ఆయన కన్వీనర్గా వ్యవహరిస్తూ మండలం అంతా కూడా ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో పర్యటన చేయాలి. అట్లాగే అవసరమైతే పోలీస్ సపోర్ట్ అవసరం అని చెప్పి నేను జిల్లా స్థాయిలో ఎస్ఐని కూడా నేను మండల కమిటీలో పెట్టాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే మరి ఏఈ కానీ లేకపోతే తహసీల్దార్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఎక్కడైనా గ్రామాలు అవసరమైతే. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 2745 పాజిటివ్ కేసులు నమోదు. 2292 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6757 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక శిక్షణా తరగతులు. డివిజన్ స్థాయి విద్యుత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నా మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.